ఇప్పుడు ఫ్యాక్టరీ డైరెక్ట్ ప్రొడక్ట్స్ నేరుగా మీ ఇంటికే. ఖచ్చితమైన క్వాలిటీతో పాటు 30-50% తగ్గింపు, 350కి పైగా నిత్యావసర వస్తువులను హోల్సేల్ ధరల్లో పొందండి. mavenspeak.com లో షాపింగ్ చేయండి, మీ డబ్బులను ఆదా చేసుకోండి. చంద్రబాబు నాయుడు గతంలో అసెంబ్లీ నుంచి బయటికి వెళ్ళిపోవడాన్ని లోకేష్ సమర్థిస్తూ ఉన్నారు సార్. అప్పుడు అది కౌరవ సభలా మారిపోయింది కాబట్టి గౌరవ సభలోనే మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయ్యి సభలో అడుగు పెడతాను అని చెప్పి అప్పుడు శపథం చేసి చంద్రబాబు నాయుడు బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమో మాకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి, మాకు మైక్ ఇవ్వడం లేదు కాబట్టి మేము సభకు రాము అని చెప్పి వాళ్ళు బాయ్కాట్ చేసిన పరిస్థితి. సో చంద్రబాబు నాయుడు అప్పట్లో బాయ్కాట్ చేసిన దానికి ఇప్పుడు జగన్ బాయ్కాట్ చేసిన దానికి కంపేర్ చేస్తూ అది ఇది ఒకటి కాదు అని లోకేష్ మాట్లాడారు. ఒకసారి ఆ బయట ప్లే చేయండి. 2017 నుంచి 24 వరకు చంద్రబాబు నాయుడు గారు పారిపోయారని మీరు అంటున్నారు అధ్యక్ష. మీరు నాకు తెలిసినందుకు మీరు ఎమ్మెల్యే కాదు అనుకుంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్కి వచ్చారు, శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష, అది గుర్తుపెట్టుకోండి. మీరు గౌరవ సభతో వస్తున్నారు, మా తల్లిని అవమానించారు. ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు. మా తల్లిని అవమానించారు ఆ రోజు, మీకు గుర్తురాదా? ఇవన్నీ ఎక్కడ అవమానించలేదు సార్, ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మాట్లాడారో, మీరు ఉన్నారా హౌస్ లో? మీరు ఉన్నారా హౌస్ లో? మీరు ఉన్నారా హౌస్ లో? ఆ రోజు కూర్చోండి. మా తల్లిని అవమానించారు ఎక్కడ? హౌస్ లో షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అది ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు, గుర్తుపెట్టుకోవాలి. ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడండి. ఏ నోడు మేము మాట్లాడలేదు, కూర్చోండి. ఏ నోడు? జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడదా? మేము ఏనాడు మాట్లాడదా? మా సభ్యులు ఏనాడు మాట్లాడదా? కూర్చోండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? కూర్చోమంటారా? 22 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్ కు వచ్చారు, ప్రతిరోజు హౌస్ లో నిలబడ్డారు. సింగిల్ గా నిలబడ్డారు, సింహంగా గుర్తుపెట్టారు, సింగిల్ గా నిలబడ్డారు, పోరాడారు. ఆ రోజు మా తల్లిని అవమానించారు కనుకనే బాధ పెట్టుకోలేక సభ బైకాట్ చేసి బయటకు వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ, నిమ్మల రామారెడ్డి గారు వెళ్ళారు, స్వామి గారు ఉన్నారు, ఇద్దరు గొట్టపల్లి రవి గారు వెళ్ళారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈరోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా. 10 మంది జగన్మోహన్ రెడ్డి కాకుండా, జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 10 మంది ఉన్నారు, రాలేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఒక్కరే బాయ్కాట్ చేశారు సార్. ఇప్పుడు జగన్తో సహా ఆ మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలందరూ కూడా బాయ్కాట్ చేసిన పరిస్థితి. దానికి దీనికి తేడా ఉంది అంటూ ఉన్నారు లోకేష్. తేడా ఉందా? ఖచ్చితంగా తేడా ఉంది. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పిన రీజను, జగన్మోహన్ రెడ్డి చెప్పిన అఫీషియల్ రీజనే తీసుకుందాం. చంద్రబాబు నాయుడు ఆ రోజు ప్రకటించింది ఏంటి, ఇది గౌరవ సభగా మారిపోయింది, నేను మళ్ళీ గౌరవ సభలోనే అడుగు పెడతాను అని. సో అది క్లియర్గా తన వ్యక్తిగతంగా తనను అవమానించిన తర్వాత అతి నీచంగా ఎట్టి పరిస్థితుల్లో సభ్య సమాజం అంగీకరించని రీతిలో అవమానించిన తర్వాత ఎవరైనా హ్యూమన్ ఎమోషన్స్ గురవుతారు. అందులో చంద్రబాబు నాయుడు వయసరీత్యా జగన్కు తండ్రి వయసుతో సమానం. సో ఆ రోజు జగన్ చేసిన తప్పు క్షమించలేదు, అందులో ఎవరికీ అనుమానం లేదు. అది పొలిటికల్గా కూడా చాలా సీవియర్ ఇంపాక్ట్ పడింది, అది జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోలేకపోయాడు. చంద్రబాబు నాయుడు పైన వ్యక్తిగత కసి వల్ల అది అర్థం చేసుకోలేకపోయాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కనుక హుందాతనం ప్రదర్శించి తన వాళ్లను మందలించి అవసరమైతే చర్యలు తీసుకొని తాను డీమార్కేట్ చేసుకొని ఉండి ఉంటే జగన్మోహన్ రెడ్డి గౌరవం చాలా పెరిగేది. కానీ ఆ పని చేయలేదు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతోనే ఆ నీచానికి సదరు సభ్యులు ఒడిగట్టారనే భావన కలగటానికి అవకాశం ఇచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి. అందువల్ల ఎవరిని సంబంధం లేని వ్యక్తుల్ని, కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చి వాళ్ళ మీద లోకేష్ మాటలో ఆక్రోశమే కాదు, ఆవేదన కనబడుతుంది. ఆ ప్లేస్లో ఎవరమున్నా అంతకన్నా ఎక్కువ ఆవేదన చెందుతాం తప్ప ఎందుకు ఊరుకుంటారండి ఎవరైనా? మీరు ఆ లోకేష్ మాటల్లో క్లియర్గా ధనిస్తుంది కేవలం రాజకీయ ప్రతీకారం ధనించడం లేదు. తన తల్లిని అవమానించడం, తన తండ్రి అవమానానికి గురి కావడం పట్ల ఆయనలో ఉన్న భావోద్వేగం కూడా కనబడుతుంది. మనము నిజాయితీగా చూసే వారు ఎవరికైనా అర్థమవుతుంది. అందువల్ల లోకేష్ చెప్పింది 100కి 100% నిజం. ఆ రోజు చంద్రబాబు నాయుడు వ్యక్తిగత అవమానాన్ని నిరసిస్తూ ఒక రాజకీయ ప్రతిజ్ఞ చేసి బయటకెళ్ళారు. ఈ రెండు కూడా, వ్యక్తిగత అవమానాన్ని నిరసిస్తూ
ఒక రాజకీయ ప్రతిజ్ఞ, నేను మళ్ళీ అధికారంలోకి వచ్చి మిమ్మల్ని ఓడించి సభకు వస్తానన్నాడు. చరిత్ర రుజువైంది, అది నిజంగా జరిగింది కూడా. ఇవాళ చంద్రబాబు నాయుడు అదే సభకు ముఖ్యమంత్రిగా వచ్చాడు. జగన్ 11 సీట్లకు పరిమితమై ప్రతిపక్ష నేత కూడా రాని స్థితికి నెట్టివేయబడ్డాడు. రెండవది తేడా, ఆ రోజు చంద్రబాబు నాయుడు ఒక్కడే బైకాట్ చేశాడు, నిజమది. అది తెలుగుదేశం పార్టీగా బైకాట్ చేయలేదు. ఇవాళ వైసీపీ నాయకుడిగా జగన్ తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు, తనకు మైక్ ఇవ్వడం లేదు అని. అప్పుడేమో వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు అవమానిస్తే బైకాట్ చేశారు, ఇప్పుడు వ్యక్తిగతంగా తనకు ఈ గౌరవం ఇస్తలేరు కనుక నేను వెళ్తున్నాను. రెండు తేడా ఉంది, అవమానించడం వేరు, గౌరవం ఇవ్వలేదని కంప్లైంట్ వేరు. ఇది గౌరవం ఇవ్వలేదన్న కంప్లైంట్. ఆ కంప్లైంట్లో కూడా ఆల్రెడీ కోర్టుకు వెళ్ళాడు. ఒకవైపు లీగల్ రీకోర్స్ కోరుకుంటూ ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు అనే దానిపైన నీవు కోర్టు హైకోర్టుకు వెళ్ళావు, హైకోర్టు తీర్పు చెప్తుంది. కానీ ఈలోగా పొలిటికల్గా కూడా యు ఆర్ నాట్ రెడీ టు ఫేస్ అసెంబ్లీ అనేది క్లియర్గా అర్థమవుతుంది కదా. ఎందుకంటే ప్రతిపక్ష హోదా 10% అనే నిబంధన ఉందా లేదా దానిపై నేను చాలాసార్లు మాట్లాడాను, అది హైకోర్టులో ఉంది. లెట్ అస్ వెయిట్ ఫర్ ద జడ్జ్మెంట్. తర్వాత నాకు మైకు ఇవ్వరు అని ఆంటిసిపేట్ చేసుకొని నేను వెళ్ళడం లేదు. కానీ అక్కడ చంద్రబాబు నాయుడు ఆల్రెడీ జరిగిన అవమానం ఆధారంగా వెళ్ళాడు, ఈయన జరగబోయే అవమానం ఆధారంగా పొందుతున్నాడు. రెండు బస్సు తేడా ఉంది కదా. జరగబోయే తనను గౌరవం ఇవ్వరు, సభలో తనను మాట్లాడనియ్యరు అనే యాంగిల్తో జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు. అందులో అందువల్ల వ్యక్తిగా చంద్రబాబు నాయుడు బైకాట్ చేసిన సందర్భం సభ 5 ఏళ్ల పదవీ కాలంలో బిగినింగ్లో కాదు, అది నాకు గుర్తున్నంత వరకు ఇయర్ గుర్తులేదు, కానీ అట్ ది లేటర్ పార్ట్ ఆఫ్ ద అసెంబ్లీ టెన్యూర్ ఇంకా 2 ఇయర్స్ ఇంకా అంటే అంటే 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత. కానీ ఇప్పుడు ఏమో బిగినింగ్, ఇది ఫస్ట్ సెషన్ నుంచే దూరం, దాదాపు దూరం ఉన్నాడు. ఈవెన్ స్పీకర్ ఎన్నిక కూడా ఒక సభా సాంప్రదాయం ఉంటుంది, ఓన్లీ 1 డే వచ్చారు, సో ఒకరోజు వచ్చారు. అందువల్ల డే 1 నుంచి బాయ్కాట్ ఇది. ఆ 1 డే కూడా ప్రమాణ స్వీకారానికి వచ్చారు, టైంకి వచ్చి టైంకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయాడు. అంటే దాని దీనికి పోలిక లేదు. అది 3 ఏళ్ల పాటు ఆయన సభలో అనేక అవమానాలు ఎదుర్కొంటూ ప్రభుత్వం పైన పోరాడుతూ 23 మంది సభ్యులకు నాయకుడిగా ఉన్నా కూడా 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు, 10 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతగా ఉండి జాతీయ రాజకీయాల్లో కూడా ఒక కీలక పాత్ర పోషించి రాజశేఖర రెడ్డితో రాజకీయం జరిపి ఆయన కొడుకు ముందు 23 మంది సభ్యుల నాయకుడిగా కూర్చున్నాడు కదా చంద్రబాబు నాయుడు, 3 ఏళ్ళు కూర్చున్నాడు కదా. దాని మీద పోలికే లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 11 మందితో కూర్చోడానికి అభ్యంతరం ఏంటి? డెఫినెట్గా దాని దీనికి ఎట్టి పరిస్థితుల్లో పోలిక లేదు. అందుకే లోకేష్ కంపారిజన్ ఏంటంటే అది పోరాటము, అది నిరసన, అది పోరాటంలో భాగంగా మేము దూరం అయ్యాం. సో ఇప్పుడు ఆరాటంలో భాగంగా జగన్ దూరం అవుతున్నాడు. సో అప్పుడు పోరాటం ఏంటి? తనను అవమానించారు వ్యక్తిగతంగా, అందువల్ల ఈ ప్రభుత్వాన్ని ఓడించి తీరుతాము అనే పోరాటం. ఇప్పుడు తనకు అది గౌరవం ఇస్తలేరని ఆరాటం. ఇప్పుడు స్వాతంత్ర పోరాటంలో భాగంగా పన్నులు కట్టకపోవడం వేరు, ఇవాళ పన్నులు ఎగవేత వేరు కదా. సో ట్యాక్స్ పన్నుల సహాయ నిరాకరణ వేరు, పన్నుల ఎగవేత వేరు, రెండు ఒకటి కాదు కదా. ఆ రోజు సహాయ ఒక రకమైన సహాయ నిరాకరణ, అదొక పోరాట రూపం. సభకు రాను, మళ్ళీ ఓడించి వస్తానన్నది ఒక రకమైన పోరాట రూపం. ఇవాళ ఇది పోరాట రూపం కాదు, ఇది ఒక ఆరాట రూపం కదా. సో అందువల్ల ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సభకు రాకపోవడానికి పోరాటం, జగన్మోహన్ రెడ్డి సభకు దూరంగా ఉండడం ఆరాటము. పోరాటానికి ఆరాటానికి తేడా ఉంటుంది కదా. సో అందువల్ల మనం ఒక ఆబ్జెక్టివ్గా విశ్లేషిస్తే క్లియర్గా రెండు ఒకటి కాదు. అది దానికి పొలిటికల్ కాంటెక్స్ట్ వేరు, పర్సనల్ కాంటెక్స్ట్ వేరు. సో దానికి ఉన్న టైమింగ్ పీరియడ్ వేరు, సందర్భము వేరు. ఏ రకంగా చూసినా రెండు ఒకటి కాదు.